వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల హర్యానాలో జరిగినటువంటి ఎన్నికలపై ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఫలితాలకి సంబంధించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ యొక్క సారాంశం ఏంటంటే అక్కడ దాదాపు అన్ని సర్వేలు కూడా ఎన్నికలకు రిజల్ట్కి ముందు అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మ్యాజిక్ ఫిగర్ దాటి సీట్లు వస్తాయి, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని చెప్పడం జరిగింది. కానీ రిజల్ట్ తర్వాత బీజేపీ మ్యాజిక్ ఫిగర్ని దాటి సీట్లు సాధించింది, ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం వల్లనే ఎన్నికల్లో గెలిచింది, లేదంటే కాంగ్రెస్ పార్టీనే ఎన్నికల్లో గెలవాల్సింది ఉంది అని ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఏ పార్టీ గెలవాలనేది ఇక్కడ మన గెలవాల్సి ఉందనేది మన సబ్జెక్ట్ కాదు. కానీ ఈ ట్వీట్ వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి? ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్తోనే ఆయన ట్వీట్ చేస్తారు, లేదంటే అంత డేరింగ్ చేసి బీజేపీకి వ్యతిరేకంగా ఆ కామెంట్ చేయరు. సో చూద్దాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పునాదులపైన పార్టీ స్థాపించారు. ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఆ పార్టీ ఓటు బ్యాంకు కానీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఓటు బ్యాంకు, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు, ఆ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫ్లేవర్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అయితే దీనివలన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఈ ట్వీట్ చేశారంటే 2029కి కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలి వీచే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ కనుక బలపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కనుక బలపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు. అదేవిధంగా ఆ పార్టీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది ఆబ్వియస్గా కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్కి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్వీట్ చేశారనేది ఒక విశ్లేషణ. ఇది 100% మనం అయితే చెప్పలేం కానీ, సో దీని వెనక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. ఇది 100%. అయితే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ తగ్గిపోద్ది, కాంగ్రెస్ పార్టీ బలపడితే అనేది ఒకసారి చూద్దాం. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది? 2011లో ఆ పార్టీ స్థాపించబడింది. క్రమంగా బలపడడం, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆ క్యాడర్ అంతా వైఎస్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిప్పుకోవడం, ఫలితంగా 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అవడంతో ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని జనం అసహించుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి అంతా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు, ఆ పార్టీని భూస్థాపితం చేసేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఏంటి? ఎస్సీ ఎస్టీ మైనారిటీ, ముస్లిం మైనారిటీ వర్గాలు, అంటే మైనారిటీలో ముస్లిమ్స్, అదేవిధంగా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ క్రిస్టియన్స్, ఇది కాంగ్రెస్ పార్టీ మెయిన్ ఓటు బ్యాంక్. అయితే ఆబ్వియస్గా ఈ ఓటు బ్యాంక్ అంతా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటు బ్యాంక్ అంతా ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక బలపడితే ఆటోమేటిక్గా ఈ ఓటు బ్యాంక్ అంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే చాలా కష్టం. కాబట్టి కాంగ్రెస్కి అనుకూలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్వీట్ చేసి ఉండొచ్చు అనేది ఒక విశ్లేషణ. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాట నేను మొదట్లోని వీడియో స్టార్టింగ్లోనే చెప్పొచ్చు, కానీ చివరి వరకు చూసిన వారే
అసలైన నా ఆడియన్స్. కాబట్టి నా వీడియోస్ కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి,